కావాలి అని ఆడ ఒక ఎకరా 8 గుంటలు ల్యాండ్ తీసుకున్నాను 2018 తీసుకుంటే మీ సేవలు అప్లై చేసి అంటే రిజిస్ట్రేషన్ అయినాక విఆర్ఓ అని చెప్పినట్టు మీ సేవలు అప్లై చేసి తీసుకొచ్చి నాకు ఇయ్యానన్నాడు. రావాలి తీసుకొచ్చి ఇచ్చిన ఇస్తే దాన్ని ఒక 1-2 నెలల వరకు మళ్ళీ దాన్ని రిజెక్ట్ చేసి ఇది కరెక్ట్ లేదు మళ్ళీ ఒకటి తీసుకురావాలి మళ్ళీ పెట్టినా మీ సేవలు మళ్ళీ పెట్టి మళ్ళీ తీసుకొచ్చినాక మళ్ళీ కూడా రిజెక్ట్ చేసి అట్లా 6 మంత్స్ అయిపోయినాక మళ్ళీ పనులు కలిసి అడిగినాక డబ్బులు ఇస్తేనే పని అవుతుంది నేను కూడా కాదు మరి మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ మీ సేవలు పెట్టి అప్లై చేసుకుంటాను మళ్ళీ మీ సేవలు పెట్టి తీసుకొచ్చినాక ఇప్పుడు పని అయింది డబ్బులు 10,000 రూపాయలు తీసుకుంటా అన్నాడు. 10,000 తీసుకున్నాంటే నాతో కాదు కనిపిస్తుంది అని అడిగాను అంటే నాకు 8,000 రూపాయలు ఇస్తాను ఇప్పుడు అది తీసుకొచ్చి 10,000 డిమాండ్ చేసి 8,000 అది జరిగింది. ఆయన ఎక్కడ ఇయ్యారు అది మా అంటే పాలతేము పాలతేనే చేస్తాను. తిరుపతి అనే డేటింగ్ క్లైన్ సంబంధించిన గ్రామస్తుడు సింగరేణిలో వర్క్ చేస్తాడు. అతను పాలితం గ్రామం సంబంధించి 1 ఎకరం 13 గుంటలు భూమికోవడం జరిగింది. దానికోసం 1 సంవత్సరం పాటు దానికి మ్యూటేషన్ మరియు పట్టా కావడం కోసం దరఖాస్తు సమర్పించడం జరిగింది. తహసీల్దార్ గారికి ఆర్డీఓ కలెక్టర్ గారికి కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది. కానీ అతను పని జరగలేదు. 2-3 సార్లు కూడా పెట్టుకున్నా కూడా రిజెక్ట్ కావడం జరిగింది. తర్వాత లాస్ట్కి 16 తారీఖు రాసి ఈ నెల 16-10 రోజునాడు విఆర్ఓ లింగస్వామి గారి సూచన మేరకు మళ్ళీ కూడా దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. దానిపైన అతను పని చేయాలంటే మ్యూటేషన్ మరియు ఆ పట్టాదారు పాస్బుక్ ఇవ్వాలంటే 10,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. దానిపైన అతను రిక్వెస్ట్ చేస్తే 2,000 తగ్గించి 8,000 రూపాయలకు లబ్ధంగా ఇవ్వడానికి ఇతను ఒప్పుకొని అతని డిమాండ్ ప్రకారం ఈరోజు అతను పని చేయడం కోసం బస్టాండ్ దగ్గర ఇతని దగ్గర 8,000 రూపాయలు లంచం తీసుకోగా డీసీబీ రెసిడెంట్గా పట్టుకోవడం జరిగింది. అతనికి సంబంధించిన 8,000 రూపీస్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. కొద్దిగా కెమికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. కావున ఇతనిపై నేరం రుజువైనందున అతన్ని అరెస్ట్ చేసి రేపు డీసీబీ ప్రత్యేక కోర్టు కరీంనగర్లో హాజరుపరచడం జరుగుతుంది. ఓకే.